महबूब नगर जिला को काबट्टी गौरव प्रधानमंत्री गारिनी मा पार्टी तरफ स्पष्ट कोई प्रश्न తెలంగాణ ప్రజల తరపున తెలంగాణ ప్రజలనుకున్న ప్రభుత్వంగా మా పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చినారు కాబట్టి వారి తరపున నేను ఈరోజు అడగదలుచుకున్నా. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎందుకు పదే పదే అనవసరపు అసందర్భపు వ్యాఖ్యానాలు చేస్తున్నారు ప్రధానమంత్రి గారు? ఎందుకు విషయం చిమ్ముతున్నారు? పార్లమెంట్ వేదికగానైతేనేమి, బహిరంగ సభలోనైతేనేమి, ఆ అవసరం ఏమొచ్చింది, ఎవరి కోసం ఈ పనిచేస్తున్నారని మొట్టమొదటి నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ అంటేనే గిట్టనట్టు పగబట్టినట్టు ఎందుకు తెలంగాణ పుట్టుకను ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని అగౌరవపరుస్తున్నారు? ఎందుకు ఇంకా కూడా పదే పదే ఆ పనిచేస్తూ ఉన్నారు? ప్రజాస్వామ్యంలో దేవాలయం అంటారు పార్లమెంటుని. ఆ పార్లమెంట్లో ఇప్పటికి ఒకసారి కాదు, పలుమార్లు ప్రధానమంత్రి గారు తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందనే మాట ఒక విషపూరితమైన విషయం నిండిన మాట. తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల త్యాగాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన మాట ఏదైతే ఉందో, ఇది నిజంగా మా అందరి మనసుకు తీవ్రమైన గాయం చేసిన సందర్భం అని చెప్పి కూడా గౌరవ ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అమృతకాల సమావేశాలు అన్నారు, కొత్త పార్లమెంట్ అన్నారు, కానీ చిమ్మిందేమో విషం. అమృతకాలం చిమ్మింది విషం. ఇక ఆ అజ్ఞానం ఏదైతే ఉన్నదో, తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందనే అజ్ఞానం, అది అజ్ఞానమే, అంతకంటే ఇంకో మాట లేదు. ఎన్నిసార్లు అంటారండి, ఒకసారి అంటే సమాధానం చెప్పినాం, రెండుసార్లు సమాధానం చెప్పినాం, కానీ పదే పదే అదే మాట అనడం నిజంగా కూడా జ్ఞానం ఉన్న వాళ్ళు చేసే పని కాదు, అజ్ఞానులు మాత్రమే చేసే పని. కానీ బాధాకరమైన అనక తప్పడం లేదు, బాధాకరమైన సందర్భం కాబట్టి అనక తప్పడం లేదు. 14 ఏళ్ళు దేశాన్ని, అన్ని దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి సాధించుకున్న ఈ రాష్ట్రం పట్ల, కేసీఆర్ గారి నాయకత్వం పట్ల మీకు కొంత ఇబ్బంది ఉంటే ఉండవచ్చు, కానీ ఇక్కడి ప్రజల పోరాటాల పట్ల, దశాబ్దాల పోరాటాల పట్ల జయశంకర్ గారు ఇంకా ఇతర ఎంతోమంది పెద్దల త్యాగాల పట్ల ఎందుకు చిన్న చూపని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కేవలం తెలంగాణ పుట్టుకొని ప్రశ్నించడం, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించడమే కాదు, కొత్త పార్లమెంట్లో మొదటి రోజు విషయం చిమ్మడమే కాదు, ఇవాళ మీరు విభజన హామీలకు కూడా పాతరేసిన విషయాన్ని మళ్ళొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీకి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా, గతంలో 2018లో 2014లో ఎట్లా అయితే పుట్టగత్తులు లేకుండా పోయినారో, మళ్ళీ ఒక్కసారి మీ పార్టీ యొక్క దిక్కుమాలిన వ్యవహారం వల్ల, మీ ప్రధానమంత్రి యొక్క వాచాలత వల్ల మీ పార్టీ మళ్ళొకసారి రాబోయే శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా, పుట్టగత్తులు లేకుండా తప్పకుండా పోతుంది. తెలంగాణ ప్రజల శాపం మీకు తప్పకుండా తలుగుతుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎంత దుర్మార్గం అంటే, మొన్ననే దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నాం తెలంగాణలో, అట్లాంటి తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత ఇక్కడ ఉత్సవాలే జరగలేదంటాడు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా గల్లీ గల్లీలో ప్రతి పల్లెలో ఉత్సవాలు జరిగిన మాట వాస్తవం కాదా? తెలంగాణ ప్రజలు సంబురాలు చేసుకున్న మాట వాస్తవం కాదా? ఇంత దుర్మార్గమైన ప్రధానమంత్రి నాకు తెలిసినంత వరకు ఈ దేశంలో ఇదివరకెన్నడూ లేరు, బహుశా భవిష్యత్తులో కూడా రారు. ప్రధానమంత్రి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఇన్నిసార్లు తమను అవమానించినందుకు, వారి త్యాగాలను అగౌరవపరిచినందుకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మా పార్టీ తరఫున. అదేవిధంగా ప్రధానమంత్రి గారు మరి ఎందుకు ఎంచుకున్నారో, మా మహబూబ్ నగర్ జిల్లాను, మా పాలమూరు జిల్లాను ఎంచుకున్నాడు. మహబూబ్ నగర్లో నిజానికి కాలు పెట్టే నైతిక హక్కు కూడా లేదు ప్రధానమంత్రికి. ఎందుకంటే మీకు తెలుసు, మహబూబ్ నగర్ జిల్లా అంటేనే వలసల జిల్లా. ఒకప్పుడు పాలమూరు లేబర్ అంటే దేశవ్యాప్తంగా ఏ కన్స్ట్రక్షన్ సైట్కి పోయినా అక్కడ పాలమూరు లేబరే ఉంటుందనే ఒక నానుడి. అట్లాంటి మహబూబ్ నగర్ జిల్లా, భారతదేశంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లాల్లో ఒకటైన మహబూబ్ నగర్ జిల్లా, ఏం చేసిండు మీరు మహబూబ్ నగర్ జిల్లాకి? 2014 జూన్ 2 నాడు తెలంగాణ వస్తే, జూలై 14 నాడు మా ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక లేఖ తీసుకొని మీ దగ్గరకు వచ్చినారు. అయ్యా, తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన ప్రాతిపదికనే నీళ్లల్లో జరిగిన అన్యాయం, మా వెనుకబడ్డ మహబూబ్ నగర్ జిల్లా, మా వెనుకబడ్డ తెలంగాణకు నీళ్లలో న్యాయం చేయాలి అంటే గోదావరి కృష్ణా జలాల్లో మా వాటా తేల్చాలే, రాష్ట్రం వేరుబడ్డ తర్వాత వెంటనే మీరు ట్రిబ్యునల్కు రిఫర్ చేస్తే చాలు, మాకు మా న్యాయబద్ధమైన వాటా దక్కుతుందని చెప్పి జూలై 14 2014 అంటే సరిగ్గా 10 దాదాపు 10 సంవత్సరాలు, మరి 9.5 ఏళ్ళు కింద
మా ముఖ్యమంత్రి గారు పదవీ బాధ్యతలు చేపట్టిన నెల రోజుల తర్వాత మీ ముందు వచ్చినారు. వచ్చి స్వయంగా మీకు చేతులు దరఖాస్తు ఇచ్చినారు. ఇవ్వడమే కాకుండా ఇంకో మాట కూడా కోరినారు, మేము ఈ ప్రాజెక్టు కట్టుకుంటాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టుకుంటాం, సహకరించండి, మాకు జాతీయ హోదా ఇవ్వండి, పాలమూరు రంగారెడ్డికి ఇచ్చినా పర్వాలేదు జాతీయ హోదా, లేదా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చినా పర్వాలేదు, ఈ రెండు ప్రాజెక్టుల్లో మేజర్ ప్రాజెక్టులు, ఒకటి గోదావరి మీద ఇంకోటి కృష్ణ మీద, రెండింట్లో ఏ ఒక్కదానికైనా జాతీయ హోదా ఇవ్వండి అని గౌరవ ప్రధానమంత్రి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఎన్నోసార్లు అడిగినాం. కానీ బాధాకరం ఏమంటే కరువులు, కన్నీళ్లు, వలసలతో కోసపడ్డ మహబూబ్ నగర్ పాలమూరు ఇప్పుడిప్పుడే పచ్చబడుతుంటే ప్రధానమంత్రికి ఆయన పార్టీకి కన్నుగుట్టినట్టు అయింది, పగబట్టింది. ఒకవైపు కృష్ణా జిల్లాలో వాటా తేల్చకపోగా మరొకవైపు జాతీయ హోదా ఇక్కడేమో ఇవ్వరు, పక్కనేమో కర్ణాటకలో అప్పర్ భద్రకు, కెన్ బెత్వాకు, ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి పాలమూరును మాత్రం పక్కన పెట్టినారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ప్రధానమంత్రిని, పాలమూరు గడ్డ మీద కాలు పెట్టేటప్పుడు పాలమూరు ప్రజలకు స్పష్టత ఇవ్వండి. 811 టీఎంసీల కృష్ణా జలాల వాటా ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉండెనో, అందులో 500 టీఎంసీలు కావాలన్న మా డిమాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని గుర్తిస్తున్నారా గుర్తిస్తలేరా, దానికి మీరు ఆమోదిస్తున్నారా ఆమోదిస్తలేరా స్పష్టంగా చెప్పాలి మహబూబ్ నగర్ గడ్డ మీద అని చెప్పి ప్రధానమంత్రి గారిని నేను భారత రాష్ట్ర సమితి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జాతీయ ప్రాజెక్ట్ హోదా అంటే గడ్కరీ గారేమో ఇప్పట్లో ఇవ్వడం లేదు ఇంకెవరికి అంటారు, కానీ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నీతి మీద, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఉన్న బీజేపీ జాతీయ పార్టీయా కాదా ఆ విషయం కూడా చెప్పాలి. నన్ను అడిగితే మీరు జాతీయ పార్టీ కానే కాదు, తెలంగాణ జాతిని దగా చేసిన పార్టీ, తెలంగాణ జాతికి ద్రోహం చేసిన దగుల్బాజీ పార్టీ బీజేపీ అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 2014 ఎన్నికల బహిరంగ సభల్లో కూడా సుష్మా స్వరాజ్ వంటి నాయకురాళ్ళు, నారాయణపేటలో అమిత్ షా లాంటి నాయకులు వాళ్ళు వచ్చి అక్కడ మాటిచ్చినారు బహిరంగ సభల్లో, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని చెప్పి. ఇవ్వకపోగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనుమతుల విషయంలో ఇబ్బందులు పెడుతూ, పర్యావరణ అనుమతులు కానీ ఇతర సాంకేతికపరమైన అనుమతులు కానీ ఇబ్బందులు పెడుతూ ఆలస్యం చేస్తూ జాప్యం చేసింది వాస్తవం కాదా? ప్రాజెక్టు డిపిఆర్ ఆమోదించకుండా అడ్డగోలుగా కొరియలు పెడుతూ ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా? దీనికి బాధ్యులు మీరు కాదా? కృష్ణా జిల్లాల్లో 9.5 ఏళ్ల తర్వాత కూడా ఒక్క ఉత్తరం రాయడానికి మీకు చేయేందుకు రావడం లేదు, మీ చేతులు ఎందుకు రావడం లేదు? కేవలం సెక్షన్ 3 కింద ట్రైబ్యునల్కు రెఫర్ చేయడానికి కూడా ప్రధానమంత్రి గారికి తీరిక లేదా? కేంద్ర ప్రభుత్వానికి మనసు రావడం లేదా? ఈ నికృష్ట రాజకీయం ఎందుకు కృష్ణా జిల్లాల మీద నేను అడుగుతా ఉన్నా. ఒక్క మాట ఒక్క సంతకం పెట్టే తీరిక కూడా లేదా ప్రధానమంత్రి గారికి? కృష్ణా జలాల మీద, తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా మీద చెప్పే తీరిక కానీ, ఓపిక కానీ, ప్రేమ కానీ లేదా అని అడుగుతా ఉన్నా. మేము రాష్ట్రం వచ్చిన 40 రోజులకే మా ముఖ్యమంత్రి గారు వచ్చి మీ దగ్గర లెటర్ ఇచ్చిండ్రే, మీరు స్పందించకపోతే సంవత్సరం ఎదురు చూసినాం. 2014 జూలై 14 మీకు లెటర్ ఇచ్చినాం, సార్ మాకు న్యాయం చేయండి అని. సంవత్సరం ఎదురు చూసినాం ప్రధానమంత్రి గారు స్పందిస్తారేమోనండి. స్పందించకపోతే ఆగస్టు 15 2015 సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. సుప్రీంకోర్టుకు పోయి న్యాయ పోరాటం చేసినాం. చేస్తే 5 ఏళ్ళు ఆ న్యాయ పోరాటం నడుస్తూనే ఉంది. మా ప్రభుత్వం 2వ టర్మ్ కూడా వచ్చింది. వచ్చిన తర్వాత 2020 అక్టోబర్ 6 ఎపెక్స్ కౌన్సిల్లో ఆనాడు మా ముఖ్యమంత్రి గారు గట్టిగా నిలదీసినారు కేంద్ర ప్రభుత్వాన్ని, అక్కడున్న జలవనరుల శాఖ మంత్రి షెకావత్ గారిని. ఏమయ్యా ఇదేనా పద్ధతి, మీరే అన్నారు కదా ఉత్తరం రాస్తే చాలు మేము చేస్తాము, రెఫర్ చేస్తామన్నారు, ట్రిబ్యునల్కి చెప్తామన్నారు, ఎందుకు తేల్చట్లేదు? రాష్ట్రం ఏర్పడి 6 ఏళ్ళు దాటిపోయినా కూడా ఎందుకు తేల్చలేరు కృష్ణా జిల్లాలో మా వాటా అంటే? ఆ రోజు షెకావత్ గారు నమ్మబలికినారు, మీరు సుప్రీంకోర్టులో కేసు వేసినారు, విత్డ్రా చేసుకోండి, వెంటనే తేల్చుతామన్నారు. నమ్మినాం మళ్ళొక్కసారి, నమ్మి కేసు ఉపసంహరించుకుంటే అదే దగ అదే మోసం. కనీసం ఈరోజు వరకు కనీసం ఒక ఉత్తరం రాసిన పాపాన పోలేదు. ఈరోజు మేము మళ్ళీ అడుగుతా ఉన్నాం, 811 టీఎంసీలు బచావత్ ట్రైబ్యునల్ ఏదైతే ఆనాడు ఉమ్మడి ఏపీ కేటాయించిందో అందులో 575 టీఎంసీలు మాకు దక్కాలనేది మా వాదన. అందులో
ఔచిత్యం ఉందా, న్యాయం ఉందా లేదా తేల్చాల్సింది ట్రిబ్యునల్. ఆ ట్రిబ్యునల్కి ఉత్తరం రాయడం మాత్రమే మీ బాధ్యత. అది కూడా చేయకుండా ఈరోజు పాలమూరులో ఎట్లా అడుగు పెడతారు ప్రధానమంత్రి గారు? ఏమన్నా కనీసం నీ పార్టీకి కానీ నీకు కానీ ఇంగితం ఉందని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నిజంగా కూడా మీరు న్యాయం చేయకపోవడం వల్ల ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కానీ, నల్లగొండ జిల్లా కానీ, రంగారెడ్డి జిల్లా కానీ తనకు రావాల్సిన వందల టీఎంసీల నీళ్ళను కోల్పోక తప్పని దుస్థితి. ఈరోజు ఈ ప్రధానమంత్రి గారి జాప్యం వల్ల, మాకు ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకపోవడం వల్ల, అనుమతుల్లో అడ్డుపుల లేయడం వల్ల ఈ ఇబ్బంది కలుగుతూ ఉంది. అందుకే పాలమూరు ప్రజల తరపున, పౌరుషానికి ప్రతీక అయిన పాలమూరు బిడ్డల తరపున, ఈరోజు బ్రహ్మాండమైన వ్యవసాయానికి ఈరోజు చిరునామాగా మారుతున్న పాలమూరు ప్రజల తరపున నేను అడుగుతా ఉన్నా. ఓట్ల వేట కోసం మీరు వస్తున్నారు మాకు తెలుసు, కానీ ఓట్లు కావాలంటే కూడా చేసిన నాలుగు మంచి పనులు చెప్పాలి, చెప్పే సత్తా ఉండాలి ప్రధానమంత్రికి. అందుకే అడుగుతా ఉన్నా, ఇప్పుడైనా పాప పరిహారం చేసుకోండి. ఈ 9.5 ఏళ్ళ తర్వాత అయినా పాప పరిహారం చేసుకొని ఆ ప్రక్షాళన కోసమైనా సరే మీరు వెంటనే ఈరోజు స్పందించి ముందుకు వచ్చి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి. ఖాళీ చేతులతో రావడం, ఖాళీ చేతులతో పోవడం మీకు అలవాటే. మీరు అమరావతికి వస్తే మేము ఏదో ఏమేమో తెస్తారేమో అనుకున్నాం అన్నాడు. ఒక తట్టెడు మట్టి, ఒక లొట్టెడు నీళ్లు తీసుకొని వచ్చినారు మీరు. మీ సంగతి దేశ ప్రజలకు అర్థమైంది. మీతో పెట్టుకుంటే మిగిలేదు కదే అని తెలుసు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు ప్రధానమంత్రి గారు. మీరు వచ్చి ఎన్ని ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇచ్చినా, ఎంత వగల ప్రేమలు వలకబోసినా మిమ్మల్ని మీ పార్టీని నమ్మరు. ఖాళీ చేతులతో వస్తారు, ఖాళీ చేతులతో పోతారని మీకు తెలుసు, మాకు తెలుసు. అందుకే ప్రజలు కూడా రేపు ఓట్ల డబ్బాల్లో కూడా మీకు ఖాళీ డబ్బాలే వస్తాయి తప్ప మళ్ళీ డిపాజిట్లు 108 డిపాజిట్లు లాస్ట్ టైం గల్లంతైనాయి. ఈసారి కూడా మీకు ఖచ్చితంగా 110 డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమనే మాట కూడా చెబుతూ, ఈసారైనా ప్రధానమంత్రి గారు స్పందిస్తారని, 9.5 ఏళ్ల తర్వాతనైనా పాప పరిహారం చేసుకుంటారని, ఆ ప్రక్షాళనలో భాగంగా మరి వారు జాతీయ ప్రాజెక్టు హోదా ప్రకటించి మాకు రావాల్సిన 811 టీఎంసీలో మాకు న్యాయంగా రావాల్సిన వాటాని మేము అడుగుతున్న 575 టీఎంసీలు ఇవ్వాలని చెప్పి కూడా భారత రాష్ట్ర సమితి తరఫున డిమాండ్ చేస్తూ మరి ప్రధానమంత్రి గారు తప్పకుండా స్పందించాలి, ఇక్కడున్న బీజేపీ నాయకులు కూడా స్పందించాలని చెప్పి కూడా కోరుతూ ధన్యవాదాలు.